Thank you.
గౌరవ చిన్నమనేని రాజేశ్వరరావు గారి ఆశయం బీడి భూములకు రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్ళివ్వాలనే ఆశయం. ఆ ఆశయాన్ని గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పాలనలో ఈ ఆశయం నెరవేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ ద్వారా ఫస్ట్ వచ్చే నీళ్లు మా రాంపూర్ పంప్ హౌస్, ఈ రాంపూర్ పంప్ హౌస్ నుంచి మా రాజేశ్వరరావుపేటకి వెళ్తాయి ఈ నీళ్లు. ఈ నీళ్ళల్లో ఫస్ట్ వచ్చే తూము కుండాపూర్ తూము. గత 20 సంవత్సరం ఆ చెరువు ఎప్పుడు నిండలేదు. ఈ సంవత్సరం నిండి మేము కొత్తగా గెలిచిన సర్పంచ్గా ఈ సంవత్సరం నీళ్లు నిండడం ద్వారా కుండాపూర్ గ్రామంలో సుమారు 600 ఎకరాలు పైబడి పంటలు పండుతున్నాయి. కావున ఈ చెరువుకు నీళ్ళు వచ్చినందున గౌరవ కేసీఆర్ గారికి, దీన్ని సహకరించిన చిన్నమే రమేష్ బాబు గారికి, మా స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గౌరవ కేసీఆర్ గారి పాలనలో బంగారు తెలంగాణ సాధ్యంగా ముఖ్యంగా మా చెరువు నిండడం ద్వారా మా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా ఎంతో సంతోషంగా మా గ్రామాన్ని అభివృద్ధి పేద ముందు తీసుకుపోతున్న సందర్భంగా ఈ చెరువు నిండడం మా కళాకారాల చిరకాల నీళ్ళగా ప్రదర్శిస్తూ గౌరవ కేసీఆర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులందరికీ, మా రాష్ట్ర ప్రభుత్వానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో ఎల్లవెల్ల రుణపాలు ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రమేష్ బాబు. కాళేశ్వరం నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా మా మేడిపల్లి మండలం కొండాపురం గ్రామానికి రావడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే నీళ్లు వస్తాయా రావా అని ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ రోజు అంటున్నారు. అసలు నీళ్ళు ఎక్కడి నిర్వహణ నీళ్ళు వస్తున్నాయన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, రాండి మా మేడిపల్లి మండలం కొండాపురం గ్రామం చూడండి. ఈరోజు గోదావరి జిల్లాలో ఏ విధంగా పోతున్నాయి, మా ప్రాంతం ఎక్కడ కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు ఉండి కొండాపురం అంటే 300 కిలోమీటర్లు. రివర్స్ పంపింగ్ ద్వారా ఈరోజు మా కొండాపురం గ్రామానికి నీళ్లు రావడం ద్వారా ఒక 600 ఎకరాలకు పంటలు సస్యశ్యామలమై ఈరోజు చూస్తున్న వరద ఏదో వర్షంతో వచ్చినాయి కావు, గోదావరి నీళ్లు అంటే రివర్స్ 300 కిలోమీటర్ల నుండి రివర్స్ వరద కాలం ద్వారా రావడం ద్వారా మా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ చెడు కాళేశ్వరం ప్రాజెక్టు వేస్టు నీళ్లు రావని చేయడం చాలా అబద్ధకర విషయం. ఈ విధంగా మాటలు మానుకొని ప్రజలు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, బంగారు తెలంగాణ అంటే ఏ విధంగా అనేది ఈరోజు మీకు కనబడుతుంది. ఈరోజు నీళ్లు రావడం ఈ ప్రాంతం మేడిపల్లి మండలంలోని 10 గ్రామాలకు చాలా సంతోషం. ఇంకో 13 గ్రామాలకు కూడా లిఫ్ట్ ద్వారా చేస్తే మొత్తం మేడిపల్లి మండలం 40,000 ఎకరాలకు సస్యశ్యామలం గోదావరి నీళ్లతో నుంచి పారతాయని మనవి చేస్తూ ఈ విధంగానే ఈరోజు కొండాపు గ్రామస్తులందరూ పాలాభిషేకం చేయడం ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ ప్రజలను బంగారు తెలంగాణ అంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోజు మాట్లాడడం ద్వారా కొండాపురం గ్రామం చూసి నీళ్లు వస్తున్నాయలే చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏంది, గోదావరి అంటే చూడండి, ఈ విధంగా చేయడం చాలా సంతోషకరంగా చేస్తూ ఇంకా ముందు ముందు ఆ 13 గ్రామాలకు లిఫ్ట్ కూడా ఒక 1 వారం రోజులు ముఖ్యమంత్రి మేము కలవడం జరుగుతుంది. ఆ విధంగానే చేస్తే ఆ 13 గ్రామాలు మొత్తం సస్యశ్యామలై మేడిపల్లి మండలం గోదావరి జిల్లాలతో కలకలు ఆడాలని మనస్ఫూర్తి ముఖ్యమంత్రి గారు ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కొండాపురం గ్రామస్థానికి ముగిస్తున్నారు. జై.